అందరికీ నమస్తే అండి దర్శన్ గారికి పక్క మాస్ హీరో దర్శన్ గారికి వెల్కమ్ టు హైదరాబాద్ అండ్ నిర్మాత శ్రీనివాస్ గౌడ్ గారికి దర్శకుడు తరుణ్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జోన్యా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా డబ్బింగ్ పాట రచయితగా ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కాను ఎప్పుడు స్ట్రైట్ సినిమాలు ఎక్కువ రాస్తున్నా కానీ సినిమాకి దర్శకుడు ఫోన్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు బికాజ్ ఎందుకంటే ఈ పాట కన్నడంలో కంటే తెలుగులో పెద్ద హిట్ అని సో థ్యాంక్స్ టు తెలుగు ఆడియన్స్ అది అంత ఈజీ కాదు ఎందుకంటే ఏ ప్రాంతంలో ఉన్న హీరోకి ఆ ప్రాంతంలోనే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు మిగతా ప్రాంతాల్లో తక్కువ ఉన్న మెయిన్ ఒక చోట మొదలు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అక్కడ సో అక్కడతో పాటు ఇక్కడ కూడా ఇంతమంది పాటను విన్నారంటే ఐమ్ హెరీ హ్యాపీ సో దీన్ని ఒక తెలుగు పాట రాసినట్టే రాసాను తప్పితే అనువాద ఛాయలు లేకుండా రాయగలిగాను అలాగ నాకు బాగా గుర్తింపు తెచ్చిన పాట ఇది ఇంతకుముందు కాటుకు కనులే అని పాట రాశాను ఆకాశవాణి హదురాలో సో అదంతా తెలుగుదనం ఉంటుందో అంతే తెలుగుదనాన్ని ఇందులో దట్టిస్తూ హీరో తాలూకా యాటిట్యూడ్ని చెప్పే పాటది ఇందులో నాకు బాగా నచ్చిన లైన్సు జగడమంటే కత్తి మీద జగడమంటే రాయి మీద కత్తి మొనల రాపిడి అని ఒక ఒకర కత్తి అంచుని ఇలా రాయి మీద అనుకుంటూ ఉంటే ఎలా నిప్పులు వస్తాయో సో అలాంటి ఇమేజ్ ఉన్న హీరో కాబట్టి జగడమంటే రాయి మీద కత్తి మొనల రాపిడి అని రాయడం జరిగింది అలాగే శత్రువు గుండెలో నేను స్థిరపడి చెదరగొట్టే స్థానులే నిద్ర గడిగడి బతికినోళ్ళు ఉంటారే నాకు రుణపడి అని రాశ సో ప్రతిదీ డి అని వచ్చేలాగా డి బాస్ అనే పేరు వచ్చేలాగా రాయడం జరిగింది పాట మొత్తం అంచప్రాస్తలన్నీ డి 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 అనే ఉంటాయి సో అంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మా దర్శక నిర్మాతలకు మరోసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ అలాగే మిత్రుడు ఈ సినిమాకు సంభాషణ రచయిత హనుమాన్ చౌదరి ఈ అవకాశం నాకు ఇచ్చారు సో ఆయనకి సభాముఖంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ సినిమాని తెలుగులో కూడా మంచి విజయం సాధించి మనకి ఏ హీరో అయినా ఏ భాష అయినా ఒకటే అన్ని మరోసారి నిరూపిస్తారని కోరుకు సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ భాస్కర్ పట్ల గారు సో రిక్వెస్ట్ ఉమాపతి గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఎందుకంటే